దర్శకుడు రాజమౌళి తన చిన్నతనంలోనే సినిమాలో నటించారా ఆ సినిమా అప్పట్లో రిలీజ్ కాకుండా ఆగిపోయిందా ఈ సినిమాలో శ్రీలీల కూడా ఉందనే ప్రచారంలో వాస్తవం ఎంత ఎన్ని రోజులు ఈ న్యూస్ను జక్కన్న సీక్రెట్గా ఎందుకు ఉంచారు ఇంతకీ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరు ఆ సినిమాలో జక్కన్న రోల్ ఏంటి వాట్స్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళికి మంచి గుర్తింపు ఉంది ట్రిబులర్తో ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందించిన ఘనత సొంతం చేసుకున్నారు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ అవుతోంది ఇదిలా ఉంటే జక్కన్న చైల్డ్ యాక్టర్గా ఒక సినిమాలో చేశాడనే విషయం చాలామందికి తెలియదు నిజానికి ఆ మూవీ రిలీజ్ కూడా కాలేదు అలాగే జక్కన్న కూడా ఎక్కడా చెప్పలేదు ఈ కారణంగానే రాజమౌళి బాల నటుడిగా చేసిన మూవీ గురించి చర్చించలేదు ఇప్పుడు హఠాత్తుగా రాజమౌళి నటించిన సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఈ సినిమాను రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ నిర్మించారట జక్కన్న బాబాయ్ శివశక్తి దత్త దర్శకత్వంలో పిల్లన్న గ్రోహి టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించారు అయితే షూటింగ్ మ్యాక్సిమం అయిపోయే సమయానికి బడ్జెట్ లేకపోవడంతో కొంత భాగం పెండింగ్ ఉండిపోయిందని సమాచారం దీంతో మూవీని ఆపేశారని అంటున్నారు అలా సినిమాకు పెట్టిన పెట్టుబడి వృధా అయింది అలాగే సినిమా రిలీజ్ కాకపోవడం వలన బాల నటుడిగా డెబ్యూ కూడా రాజమౌళికి మిస్ అయింది ఈ మూవీలో ఎంఎం శ్రీలేఖ కూడా నటించారంతే ఆమె చేసిన పాత్ర ఏంటనేది తెలియరాలేదు చైల్డ్ యాక్టర్గా స్క్రీన్ మీద కనిపించడం మిస్ అయినా కూడా రాజమౌళి అప్పుడప్పుడు తనలోని నటుడిని బయటకు తీసుకొస్తున్నారు మజను సినిమాలో క్యామియో చేశారు అలాగే తన దర్శకత్వంలో వచ్చే చాలా సినిమాల్లో రాజమౌళి క్యామియో అప్పయరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది రాజమౌళి యాక్టింగ్ స్కిల్స్ చూసిన వారు అతన్ని పూర్తి స్థాయిలో నటుడిగా సిల్వర్ స్క్రీన్పై చూడాలని కోరుకుంటున్నారు అయితే రాజమౌళి మాత్రం వరుసగా భారీ ప్రాజెక్ట్స్ పెట్టుకుని ఉండడం వలన నటుడిగా కనిపించే ఛాన్స్ అయితే లేదని చెప్పొచ్చు ఎవరైనా దర్శకుడు మంచి కథ రెడీ చేసుకొని దానికి రాజమౌళి మాత్రమే న్యాయం చేయగలరని అనుకుంటే అప్పుడు మాత్రం జక్కన్న సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి పూర్తి స్థాయిలో ఒప్పుకునే అవకాశం ఉండొచ్చన్నమాట కు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు